ఇప్పటి వరకు మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి 9 రక్షక తంత్రాల గురించి మనం నేర్చుకున్నాం. అవి కాకుండా కొన్ని ఎగ్జామ్స్ లో మనం గా చూసినట్లయితే ఎక్కువగా కొన్ని రక్షక తంత్రాలను ఎక్స్ట్రాగా కూడా ఇస్తున్నాడు. అవి మనకు దాదాపుగా కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి, మరికొన్ని అంశాలు మనం గా చూసినట్లయితే పుస్తకాల్లో లేవు. అయినా కూడా వాటిని మనం బేస్ చేసుకుని ఇంకొన్ని మాక్సిమం ఎన్నైతే రక్షక తంత్రాలు ఉన్నాయో వాటి గురించి మొత్తం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఏ మూల నుంచినా కూడా ప్రశ్న మనం ఖచ్చితంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూడా మీకు మార్చి చెప్పాను, ఇదంతా అప్లికేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంత జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు మనం చూద్దాం ఉదాత్తీకరణము, ఇంకొన్ని ఉన్నాయి కదా దాంట్లో మనం చూద్దాం ఉదాత్తీకరణము. ఉదాత్తీకరణాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం, సబ్లిమేషన్ అంటాం. ఏంటి ఉదాత్తీకరణం అంటే, ఒక వ్యక్తి తనకిష్టమైన పని ఏదైనా చేసేటప్పుడు ఆ పనిని సమాజం అంగీకరించకుండా, సమాజానికి అది ఇబ్బంది కలిగించేటటువంటి పని కావచ్చు, లేదా సమాజం ఆ పనిని హర్షించకుండా ఆ పనిని ఆమోదించకపోతే, ఆ పని చేయడానికి ఆసక్తి చూపించేటువంటి వ్యక్తి ఆ పనిని వదలకుండా ఆ పనిని వేరొక మార్గంలో చేసి సంతృప్తి పొందుతాడు. అంటే మనం చేసేటటువంటి పనిని మనం కానీ చూసినట్లయితే, ఆ మనం చేసేటటువంటి పనిని సమాజం అంగీకరించినప్పుడు ఆ పని వేరొక మార్గంలో చేసి సమాజం చేత ఒప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇలా తన ప్రవర్తనను సమాజానికి ఆపాదించేటటువంటి ప్రయత్నాన్నే ఉదాత్తీకరణము అంటాం, ఉదాత్తీకరణము అంటాం. ఉదాహరణకు ఒకసారి మీరు గమనించండి, మైక్ టైసన్ని ఆయన జీవితాన్ని ఒకసారి మనం గమనిద్దాం. చిన్నతనంలో మైక్ టైసన్ ఎక్కువగా అందరితో గొడవ పడేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎప్పుడు అందరితో గొడవ పడ్డము, పేచీ పడ్డము, పోట్లాడడము ఇదే సమస్యలతో ఉండేది. స్కూల్లో ఇదే సమస్య వచ్చేది, ఫ్రెండ్స్ దగ్గర ఇదే సమస్యలు వచ్చేది, ఊర్లో ఇదే రకమైన సమస్యలు వచ్చేది. ఇంకా దీన్ని భరించలేనటువంటి వాళ్ళు అందరూ ఇంట్లో కంప్లైంట్ చేయడము, ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు నీ ప్రవర్తన మార్చుకో, ఇది మార్చుకోకపోతే చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి ఏం చేశారంటే అతన్ని ఇంటి ఊరి దగ్గర నుంచి పంపించేశారు. సరే అతను ఏం చేశాడంటే తన స్వగ్రామం వదిలేసి సిటీకి వచ్చేసాడు. అయితే ఏం చేయగలను అని ఎతికాడు, ఏదో ఒక చిన్న హోటల్లో పనిచేసుకున్నాడు. అయితే అతను చేసేటటువంటి పని పట్ల ఆసక్తి కన్నా అతనికి ఎవరినో ఒకరిని భౌతికంగా ఎదుర్కోవడమే చాలా ఇష్టంగా చూసేటువంటి. ఒకరోజు తన పనిలో నిమగ్నమై ఉంటే ఒక పేపర్లో ఒక చిన్న పేపర్ ప్రకటన చూశాడు. అందులో దాని యొక్క సారాంశం ఏంటంటే, రేపు జరగబోయేటటువంటి కుస్తీ పోటీల్లో ఎవరైనా పాల్గొనొచ్చు అనేటువంటి అంశాన్ని తెలుసుకున్నాడు. అడిగాడు, కుస్తీ పోటీలు అంటే ఏంటంటే, శారీరక ఎక్కువ దార్ఢ్యాన్ని కలిగి ఎదుటి వ్యక్తిని పడగొట్టేటటువంటి పోటీలు అని తెలుసుకున్నాడు. తెలుసుకోగానే అతనికి భలే ఆనందం అనిపించింది. ఎందుకంటే అక్కడ కొట్టే పని చేస్తే ఎవరు ఒప్పుకోలేదు కదా, ఇక్కడ అధికారికంగా ఆ పని ఇస్తున్నానంటే హ్యాపీగా ఫీల్ అయిపోయేసి దానికోసం ప్రత్యేకంగా కసరత్తు చేసి గొప్ప బాక్సింగ్ చేసేటటువంటి వ్యక్తిగా డెవలప్ అయ్యాడు. ఇప్పుడైతే అతను ఇంటి దగ్గర అందరినీ కొట్టడం అనేటటువంటి ప్రతిచర్యతో అతను అందరి దగ్గర నుంచి వ్యతిరేకంగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే పనిని ఇక్కడ చేసి ఎదుటి వ్యక్తిని బాగా కుట్టి పడదోసి బాక్సింగ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగానే సమాజం దాన్ని అంగీకరించి అతనికి అందరూ జేజేలు పలికారు. అంటే తన లక్ష్యమేమి, ఇతరులను కొట్టడం అనేటటువంటి ప్రక్రియ అతనిది. నేరుగా చేసినప్పుడు ఎవరు హర్షణ తగ్గుతాల, కాబట్టి ఏం చేశాడు, ఇదే పనిని సమాజం అంగీకరించేటట్లుగా చేసి సమాజం చేత ఆమోదింప చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఉపయోగించుకున్న రక్షక తంత్రమే ఉదాత్తీకరణము. బాగా గమనించాను, చాలా చెప్పుకోవచ్చు దానికోసం. ఉదాత్తీకరణం అనేటువంటిది చాలా వరకు చెప్పుకోవచ్చు. ఉపసంహరణ, ఉపసంహరణ అన్న, విత్డ్రా అన్న, విత్డ్రా. ఏంటి ఉపసంహరణ అంటే, ఒకసారి మీరు దీన్ని గమనించండి, విత్డ్రా కావడం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక వ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల, ఆ పని పట్ల ఆసక్తితో పాటు దాన్ని చేయాలనే తపన లేకపోవడం వలన ఆ పనిలో సక్సెస్ కాలేమని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ పనిని పూర్తి చేయకనే వెనుదిరగడమే, ఆ పని దగ్గరకు వెళ్ళకనే వెనుదిరిగి వెనుక్కు రావడమే ఉపసంహరణ అంట. చూడండి, ఒక విద్యార్థి డిఎస్సికి ప్రిపేర్ కాలేదు, అయితే అప్లికేషన్ పెట్టాడు, దానికోసం ప్రయత్నం చేశాడు,
డిఎస్సి ఎగ్జామ్ రోజు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని ఆలోచన చేశాడు. సరే తెలుసుకున్నాడు నేను డిఎస్సికి ప్రిపేర్ కాలేదు, నా పనిలో చాలా బిజీగా ఉన్నా, అయినా కూడా వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమైందంటే అతను బస్ స్టాండ్ లో దిగేసరికి బస్సు కాస్త బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలంటే 20 మినిట్స్ పడుతుంది. ఈ 20 మినిట్స్ లో ఎగ్జామ్ హాల్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఆసక్తి లేక వెనుదిరిగాడు. ఇదే ఉపసంహరణ. తర్వాత వ్యక్తీకరణము, యాక్టింగ్ అవుట్. వ్యక్తీకరణ గురించి ఒకసారి మనం చూద్దాం. వ్యక్తీకరణము, యాక్టింగ్ అవుట్. వ్యక్తీకరణం అంటే ఏంటంటే వ్యక్తి తనలో ఉండేటటువంటి భావాలను యథేచ్ఛగా ఏమాత్రము దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా అలాగే ముందు పెట్టడానే వ్యక్తీకరణము అంటారు. గమనించండి, యాక్ట్ చేస్తాడు, యాక్టింగ్ అవుట్ మొత్తం చెప్పడమే. ఉపాధ్యాయుడి దగ్గర దెబ్బలు తిన్నటువంటి ఒక విద్యార్థి అదే విషయాన్ని తన తల్లిదండ్రుల దగ్గర చెప్పడము, హోంవర్క్ చేయనటువంటి ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళగానే నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదు అని ఉపాధ్యాయుడు అడిగితే నిన్న హోంవర్క్ చేయకుండా ఏం చేశాడో నిజాన్నే చెప్పడము వ్యక్తీకరణ. ఇది ప్రతిచర్య నిర్మితి అనేటువంటి రక్షక తంత్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. తర్వాత అంతర్లీనము, అంతర్లీనము, ఇంటర్నలైజేషన్, ఇంటర్నలైజేషన్ అంటాం. ఏంటి అంతర్లీనము అంటే తనకి ఇష్టం లేని పని అయినా సరే పరిసరాల దృష్ట్యా ఆ పరిసరాలకు తనకు అనుకూలంగా ఒదిగిపోవడమే అంతర్లీనం అంతే. కొన్ని పరిస్థితులను తనకి ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో పరిసరాల దృష్ట్యా ఆ పరిసరాలకు అనుకూలంగా మనం ఒదిగిపోవడాన్నే ఇంటర్నలైజేషన్ అంటాం. ఇప్పుడు నేను చెప్పేదాన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టుగా లైన్ టు లైన్ నేను చెప్పడంలా, మీకు అర్థమయ్యేటట్లుగా ఏ రకమైన ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందో ఆ రకంగా నిత్య జీవితంలో ఉండేటువంటి అంశాలనే తీసుకుని వస్తున్నా. ఉదాహరణ ఒకసారి దీన్ని ఒకసారి గమనించండి. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అత్తగారింటికి వచ్చింది. అత్తగారింట్లో వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు. ఈమె ప్యూర్ వెజ్. అయితే వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇంట్లో వాళ్ళు భర్త తీసుకున్నా, అత్తగారు తీసుకున్నా, మామగారు తీసుకున్నా, కుటుంబ సభ్యులు అందరూ కూడా నాన్ వెజ్ తింటారు. ఈమె ఒకటే తిందు. ప్రారంభంలో నాన్ వెజ్కు దూరంగా ఉండేటటువంటి ఈ స్త్రీ విధులేని పరిస్థితుల్లో అందరితో కలుపుకోలుతనంగా ఉండాలనే ఉద్దేశంతో కొద్దిగా 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 ఇష్టం లేకపోయినా ఆ పని పట్ల తనకు తానుగా లొంగిపోవడం జరిగింది. దీన్నే ఏముంటాము అంతర్లీనము అంట. బౌద్ధికీకరణము కొత్తదేం కాదు, ఇది ఇంతకు ముందు ఉండేదే, కాకపోతే మీరు దాన్ని వినుండ్రేమో ఒకసారి మనం బాగా గమనించండి. ఇంటర్నలైజేషన్ అనేటుంటది దీంట్లో ఉండేటట్టుంటే ఇది ఇంటర్నలైజేషన్. ఇది ఇంటలెక్చువాలిటీ అంటాం, ఇంటలెక్చువాలిటీ అని దీన్ని చెప్తాం. బౌద్ధీకరణం ఒకసారి ఈ మాటలోనే మనం కాదు చూసినట్లయితే మనకు ఒక మాట అర్థమవుతుంది, బుద్ధిని ఉపకరణంగా చేసుకోవడం అంతే. బౌద్ధికీకరణం బుద్ధిని ఉపకరణంగా చేసుకుని ఆ ప్రవర్తనలోకి రావడాన్ని బౌద్ధీకరణంగా మనం చెప్తాం. అంటే సాధారణంగా మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని తాత్కాలికంగా కొంత మంచి ఉపశమనమైన బుద్ధితో, ఉపశమనమైనటువంటి తెలివితేటలతో తప్పించుకుంటాం, దాన్నే మనం బౌద్ధీకరణం అంటాం. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక డాక్టర్ ఉన్నారు, ఈయన కొన్ని వేల మందికి ఏం చేశాడంటే ఆపరేషన్ సర్జరీస్ చేశాడు. ఒకరోజు ఏం జరిగిందంటే తన కొడుకుకే యాక్సిడెంట్ జరిగింది. కొడుకుకి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు ఆపరేషన్ చేసేటప్పుడు, కానీ ఉన్నట్లుగా ఉండి ఇతను చనిపోయాడు, ఆపరేషన్ సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే చనిపోయాడో చాలా బాధతో ఇలా బయటకు వస్తున్నాడు. అక్కడ హాస్పిటల్లో ఉండేటటువంటి పనిచేసేటువంటి వాళ్ళందరూ విషయం తెలుసుకొని ఇలాగ వరుసగా నిలబడుకోనున్నారు, ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. అందులో ఒక ఏం చెప్పారంటే, సారీ సారీ ఏమనుకోవద్దండి, మీ అబ్బాయి చనిపోయిన దానికి మాకు చాలా బాధగా ఉంది అన్నారు. చూడండి ఇక్కడ సిచ్యువేషన్, ఇతను ప్రమేయం లేకనే చనిపోయాడు అతను. అయినా వీళ్ళు చూపించేటటువంటి ఒక రకమైనటువంటి ఉద్వేగాలకు ఇతను ఏమన్నాడంటే, చనిపోవడం అనేటువంటిది ఎవరి చేతుల్లో లేదు, జీవన మరణాలు దైవాధీనము, ఎవరు ఆయుష్ ఉంటే వాళ్ళు బతుకుతారు,
వాడికి ఆయుష్ లేదు కాబట్టి వాడు చనిపోయాడు అంతే, దీనికి మనం ఏం చేయలేమన్నాడు. అంటే ఇక్కడ వీరు చెప్పేటటువంటి మాటల ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం లేదు. వీళ్ళు ఇచ్చేటువంటి సలహాని తెలివితో బుద్ధితో అక్కడి వరకు తాత్కాలికంగా అక్కడ లేని దాన్ని తనకు తానుగా కప్పిపుచ్చుకొని పక్కకు రావడం, దీన్ని బౌద్ధీకరణము అంటాం, ప్రాయశ్చిత్తము అన్డూయింగ్ అంటాం, ప్రాయశ్చిత్తము అన్డూయింగ్ అంటాం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే, ఇంకోటి కూడా ఉంది దీని తర్వాత, సానుభూతి, సానుభూతి నిరాకరణ, ఇవన్నీ కొత్త కొత్తవి, మీకు ఇంతకుముందు లేనివి. ప్రాయశ్చిత్తం ఏంటి? ప్రాయశ్చిత్తం అన్డూయింగ్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఆత్మరక్షణ కోసం చెప్పేటటువంటి మాటలు, తను చేసేది తప్పు అని తెలిసినా కూడా సమాజం దృష్టి నుంచి మెప్పు పొందడానికి ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొని అందరి దగ్గర ఏం చేస్తారంటే ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటాడు. ఉదాహరణకు ఎలా అంటే, తండ్రి మరణించిన తర్వాత ఒక పిల్ల కొడుకు, ఒక తండ్రి మరణించిన తర్వాత ఆయన బతుకుండక ముందు ఏం చేశాడో చేయలేదో పక్కన పెట్టండి, ఆయన కోసం గొప్పగా హరికథ చెప్పించడము, భోజనాలు పెట్టించడము, దానాలు చేయించడం, గొప్ప గొప్పగా ఆయన గురించి దాన ధర్మాలు చేయించడం అనేటువంటిది లోపల మనసులో బాధగా ఉంది, నేను తప్పు చేశాను మా నాన్న పట్ల అనేటువంటిది. ఆయన కూడా మరణించిన తర్వాత ఆయన పేరు మీద గొప్ప గొప్ప కార్యకలాపాలు చేసి తన తప్పుని కవర్ చేసుకోవడం, దీనే ప్రాయశ్చిత్తము అంటున్నాం. అంటే ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే, బహిరంగంగా చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు తనకు అనుకూలంగా మలుచుకోవడం, దీనే మనం ప్రాయశ్చిత్తము అంటాం. సానుభూతి, సింపతి, సింపతిజం అంటాం. సానుభూతి, సానుభూతి ఏంటంటే, తన ప్రమేయంతో తప్పు చేసేసినప్పుడు ఆ తప్పుని తప్పును సరిదిద్దుకోవడానికి ఇతరుల నుంచి ప్రేమను దయను పొందడం, ఇతరుల నుంచి దయను ప్రేమను పొందడాన్ని మనం ఏమంటామంటే సానుభూతి అని చెప్తాం. సానుభూతి అంటే ఏంటంటే, తను పొరపాటు చేసిన తర్వాత ఆ పొరపాటుని సవరించుకోవడానికి ఇతరుల నుంచి సానుభూతి పొందడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏదో నేను కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను, ఇంకా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను, వాళ్ళు నన్ను ప్రెజర్ పెడతాన్నారు, అప్పుడు నేనేం చేస్తానంటే నా బాధలన్నీ వాళ్ళతో చెప్పుకున్నప్పుడు వాళ్ళకి అయ్యోమనిపించి ఏదో సర్లే అని కొంత టైం తీసుకోవడం ఒకటి. నేను అప్పుకి వెళ్ళినప్పుడు నా బాధలు, నాలో లేని కొన్ని సమస్యలన్నీ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంతవరకు దయ కలిగించుకుని స్వాంతనం చెందించుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడం, ఇది కూడా ఒక రకంగా సానుభూతి. సానుభూతి అంటే ఏం లేదు, తను చేసినటువంటి తప్పును ఒప్పును ఒక రకంగా ఇతరులు దయ చూపించేటట్లుగా మనం కల్పించుకుని మనం చెందడానికి మనం ఏమంటామంటే సానుభూతి చెందడము అంటాం. నిరాకరణ ఒకసారి బాగా గమనించుకోండి. నిరాకరణ అంటే వ్యక్తిలో ఉండేటటువంటి ఇష్టం లేని విషయాలు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు, వ్యక్తిలో తనకి ఇష్టం లేని విషయాలు చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకోకపోవడమే నిరాకరణ. ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా పిసినాది, అయితే ఆ వ్యక్తిని నువ్వు పిసినారంటే నేను కాదు అని చెప్పడం, గమనించండి. ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, నువ్వు దొంగ అంటే నేను కాదు, నేను దొంగతనం చేయలేదు అని చెప్పడం, ఇది కూడా నిరాకరణే. అంటే తనలో ఉండేటటువంటి భావాన్ని గురించి ఇతరులు ఎవరైనా చెప్పినా కూడా ఆ భావానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు తనకు సూటబుల్గా ఉండేటటువంటి అంశాలు రాకపోతే దాన్ని అతను ఒప్పుకోడు, దానినే మనం ఏమంటామంటే నిరాకరణ అంటాం. ఇప్పుడు మీరు కానీ గమనించినారంటే ఈ రక్షక తంత్రాలన్నీ మీ టెక్స్ట్ బుక్లో కనిపించవు, అయినా కూడా దీనిపైన ఒక బిట్ చూసుకుని చాలా జాగ్రత్తగా ఒకసారి గమనించు. మొదటిది ఉదాత్తీకరణము, రెండవది ఉపసంహరణ, మూడవది వ్యక్తీకరణము, నాలుగవది అంతర్లీనము, ఐదవది బౌద్ధీకరణము, ఆరవది ప్రాయశ్చిత్తము, ఏడవది సానుభూతి, ఎనిమిదవది నిరాకరణ.